నంద్యాల మండలం పెద్దకొట్టాల గ్రామంలో ఒక యువకుడిపై యువతి యాసిడ్ దాడి చేసింది. పెద్దకొట్టాల గ్రామంకు చెందిన నాగేంద్రకు ముఖంపై గాయాలయ్యాయి. ప్రస్తుతం నంద్యాల ఆసుపత్రిలో బాధితుడు చికిత్స పొందుతున్నాడు. వారం రోజుల క్రితం ఓసారి నాగేంద్రపై యాసిడ్ దాడి జరిగింది. ఈ ఘటన నుండి కోలుకోక ముందే మళ్లీ యాసిడ్ దాడి జరిగింది. ఈ ఘటనకు కారణం గతంలో ప్రేమించిన యువతి ఈ దారుణానికి పాల్పడినట్లు బాధితుడు తెలిపాడు. యాసిడ్ దాడిపై కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ చేపట్టారు. నంద్యాల మండలం పెద్దకొట్టాల గ్రామం నందు నివసిస్తున్న మీనుగతి రూపాలమ్మ కుమారుడు మీనుగ నాగేంద్ర వయసు 24 సంవత్సరాలు. అదే ఊరిలో కిరాణం షాపులో గుమస్తాగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అదే ఊరిలో నివాసం ఉంటున్న బాలు సాలమ్మ దంపతుల కూతురు సుప్రియ ఇంటర్మీడియట్ చదువుతుంది. వయస్సు 20 సంవత్సరాలు. సుప్రియతో పరిచయం పెరిగింది. అది కాస్త ప్రేమగా మారింది. 3 సంవత్సరాలుగా ప్రేమాయణం సాగింది. కులాలు వేరు కావడంతో పెద్దలు వివాహానికి ఒప్పుకోలేదు. ఇద్దరు కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. నేను వేరే పెళ్లి చేసుకుంటాను, నువ్వు కూడా వేరే పెళ్లి చేసుకుంటావా అని అడగగా అందుకు ఇద్దరు ఒకరికొకరు అంగీకరించుకుని పెళ్లి చేసుకునే అమ్మాయి ఫోటో చూపించు అంది. మరుసటి రోజు అబ్బాయి తన పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఫోటో తెచ్చి చూపించగా ఆ యువతి సరేనని ఒప్పుకున్న తర్వాత నంద్యాల మండలం కొత్తపల్లి గ్రామం లక్ష్మి అనే యువతి 13వ తారీఖున మహానంది మండలం మహానంది గ్రామంలోని మహానందీశ్వర స్వామి సన్నిధిలో పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. వివాహం జరిగిన వారం రోజుల తర్వాత నాగేంద్ర ప్రేమించిన అమ్మాయి సుప్రియ తన వద్ద తీసుకున్న 8,000 రూపాయలు ఇవ్వాలని నాగేంద్ర ఆ ఇంటికి వెళ్ళాడు. ప్రేమించిన సుప్రియ తనకు దక్కలేదని మనసులో పెట్టుకుని గొడవ పడింది. తను ఎప్పటి నుండో తెచ్చుకున్న యాసిడ్ బాటిల్ని నాగేంద్ర ముఖంపై చల్లింది. నాగేంద్ర చేతులు అడ్డం పెట్టుకోవడంతో చేతిపై యాసిడ్ పడడంతో తన ఎడమ చేతికి గాయం కావడంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తన వద్ద తీసుకున్న 8,000 రూపాయలు ఈ ఘటన జరిగిన మరుసటి రోజు ఇవ్వడం జరిగింది. సుప్రియ మనస్సు మార్చుకోలేదు. వారం తర్వాత సాయంత్రం 7 గంటల సమయంలో నాగేంద్ర పనిచేసే షాపు యజమాని గ్యాస్ సిలిండర్ మోటార్ సైకిల్పై తీసుకుని వెళ్తుండగా తను ప్రేమించిన అమ్మాయి ఇంటి దగ్గరికి రాగా అప్పటికే సిద్ధంగా ఉన్న సుప్రియ యాసిడ్తో నాగేంద్ర ముఖంపై దాడి చేయగా కుడివైపు చెంపపై పడింది. వెంటనే సమీపంలో ఉన్న వారి బంధువులు గమనించి హుటాహుటిన నంద్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ఇక్కడ ఉన్న వైద్యులు నిపుణులు సర్జికల్ వార్డుకు తరలించి చికిత్సను అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న తాలూకా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. డాక్టర్ అడిగితే ఫైల్ అయింది. నిన్న సాయంత్రం 7:30 నేను మెట్రిక్ వెళ్తున్నాను, టైలర్ మెట్రిక్ గ్యాప్ తీసుకుని వెళ్తున్నాను. వెళ్తుంటే స్పీడ్ బ్రేకర్ కడ ఆగింటే స్లోగా అయింటే చల్లి వెళ్ళిపోయింది అమ్మ. వామిట్ చేసుకోవడం లేదని ఫీల్ అయ్యేసింది అమ్మ. అనంతరం ఇద్దరు ప్రేమించుకునేవారంట. ప్రేమించుకునేక కొన్నాళ్ళకు నీ కులం వేరు నా కులం వేరమ్మా, నువ్వు నీ కులం వల్ల చేసుకొని నేను నా కులం వల్ల చేసుకుంటా అంటే సరేలే అని అమ్మాయి ఇష్టంతోనే మ్యారేజ్ చేసుకున్నాను. చేసుకునే తర్వాత ఇప్పుడు అది ఇటు వచ్చారు ఆశీర్వాదం చేసి ఆ రకం చేసింది. ఎందుకు చేస్తుంది ఆ పిల్లని చేసుకోలేదనే? ముందేమో నాకు ఇష్టం లేదు చేసుకోపో నువ్వు నీ కులం ఇంటి అమ్మాయి అని అని చెప్పింది. సరేలేని మేము పోయి అమ్మాయి అబ్బాయికి మ్యారేజ్ మాట్లాడి చేసినాం. తొందరలే ముహూర్తం పెట్టుకొని చేసేసుకోరు. అది పెళ్ళి అయిపోయినాక ఇప్పుడు అట్లా చేసి చేసింది. నెల పోయింది 11-12 నెల అయింది.